हाय फ्रेंड्स, ई रोज नेनु प्रत्येकंगा वेट उन्न वाळ्ळ गुरिंचि वीडियो चेस्तुन्नानु। एंदुकंटे नेनु कूडा वेट उन्नानु, मीकु ऑलरेडी तेलिसि उंटुंदि चूस्तुन्नारु कदा। अयिते ई रोज नुंडि नेनु वेट लॉस की डयट अंड एक्सरसाइज स्टार्ट चेशानु। अयिते इला वेट उंटे ओवर गा एक्सरसाइज चेयलेम कदा, मरी ए मात्रं एक्सरसाइज चेयालि, एं डयट तीसुकोवालि अनि बिगनर्स कोसं नेनु ई वीडियो चेस्तुन्नानु। अयिते फ्रेंड्स, మీరు కూడా ఇమిడియట్ గా స్టార్ట్ చేయండి। మనం ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకున్నాము, దీనిలో మనీ కట్టాల్సిన అవసరం ఏం లేదు। నా డైట్ ప్లాన్స్ అన్ని మీకు నేను షేర్ చేస్తాను, అలానే నా ఎక్సర్సైజ్ టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను। ఈజీగా లేదంటే హార్డ్ గా ఎలా అయినా సరే మనం వెయిట్ తగ్గడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్న వయసు నుండి వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నామంటే షుగర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి। సో అది మనం ఒక టైం వచ్చేసరికి తగ్గిపోవాలి। అండ్ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా మనల్ని చూసే వాళ్ళు కానీ ఏదైనా అనేవాళ్ళు కూడా మనల్ని ఏదో ఒక తమాషాగా ఒక మాట అంటారు, అది మనకి చాలా బాధగా ఉంటుంది, రైట్? కాబట్టి అలాంటి బాధ మనం పడి మనం ఎన్నో లేదు ఇక నేను స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ ఆలోచిస్తే, ఎప్పుడైనా ఏదన్నా మనకి ఫుడ్ కేఎఫ్సీది ఫుడ్ నచ్చితే ఈ పూటకి తినేద్దాంలే, ఏమాత్రం ఒళ్ళు పెరుగుతా అనుకుంటాం। అలానే టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి, నాకు టీ కాఫీ అలవాటు ఉంది, ఈ షుగర్ ఏమాత్రం ఉంటుందిలే, అదేమన్నా ఒళ్ళు పెరుగుతుందా అనుకుంటాం, కానీ దానిలో ఉండాల్సిన క్యాలరీస్ అలా పెరిగిపోతాయి। అలాగ మనం తీసుకునే జంక్ ఫుడ్స్ అన్నిటినీ కంప్లీట్గా స్టాప్ చేయొద్దు, ఒక బ్రేక్ ఇద్దాం। అలా బ్రేక్ ఎలా ఇవ్వాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది నేను ఆల్రెడీ, నాకు పిల్లలు పుట్టక ముందు నేను మ్యారేజ్ అయిన కొత్తలో కూడా నేను డైట్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, తర్వాత మళ్ళీ పిల్లల వల్ల వెయిట్ అప్ టాన్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను। సో ఇప్పుడు దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది పక్కన పెడితే మన బాడీ మనకు చెప్తుంది, అవును ఇది నువ్వు చేస్తుంది కరెక్టే, ఇక్కడ నువ్వు చేయలేవు అనేది మన బాడీ మనకు ఖచ్చితంగా చెప్తుంది। సో మన బాడీ మనకు చెప్తున్నంత వరకు మనం చేయొచ్చు। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం। అయితే నేను ఫస్ట్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఎందుకంటే థంబ్ రూల్ ఏంటంటే 80% డైట్, 20% ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మనం ఒక థంబ్ రూల్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల మనం క్యాలరీస్ని బర్న్ చేస్తాం, అలానే డైట్ వల్ల మనం క్యాలరీస్ని మెయింటైన్ చేస్తాం। కాబట్టి డైట్ మనం ముందు మెయింటైన్ చేయాలి, తర్వాత దాన్ని ఫ్యాట్ని కరిగించాలి। అండ్ ఇప్పుడు వెంటనే ఫ్యాట్ కరిగించాలి అనగానే అందరూ కొవ్వు పదార్థాలన్నీ మానేయాలనుకుంటారు, అది రాంగ్ ప్రాసెస్ అండి। మనం హీరోయిన్స్ వాళ్ళే కూడా మీటింగ్స్ వింటే మనకు తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో అప్పుడు కొవ్వు పట్టేవి, అంటే ఐ మీన్ గుడ్ ఫ్యాట్, నెయ్యి కానీ ఏదైనా ఆయిల్ కానీ తీసుకుంటారు, ఎందుకంటే దానిలో వచ్చే ఏడి విటమిన్స్ ఉంటాయి, ఆ విటమిన్స్ బాడీలోకి వెళ్తాయి, ఆ ఫ్యాట్ ఏదైతే ఏర్పడే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ని మనం కరగదీయడానికి ఎక్సర్సైజ్ చేయాలి। ఇలాంటి టిప్స్ అనేది మనం కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాం, దానివల్ల నీరసంగా అవుతాం। అండ్ నేను ఎప్పుడు నీరసం అవుతానో ఎంతవరకు ఉంటానో నేను చెప్పలేను, అయితే ఈరోజు నా డే వన్ అండి, కంప్లీట్గా చాలా బాగా సక్సెస్ఫుల్గా చేశాను, అనుకున్నట్టు చేశాను। అయితే మనకి ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అనే పెండింగ్స్ కూడా పడతాయి, నాకు అట్లానే పెండింగ్ పడుతూ వచ్చింది, పిల్లలతో కుదరలేదు। బట్ వన్ డే మనం ఒక డిసైడ్ అవ్వాలి, లేదు ఇలా చెప్పుకుంటా పోతే రోజులు గడిచిపోతానే ఉంటాయి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మనం డిసైడ్ అయ్యి, మీరు అట్లా డిసైడ్ అయ్యి ఈ రోజు నుండి నేను చేయాలి అని అనుకోవాలండి, ఇదే నేను చెప్పబోతున్నా। ఎందుకంటే మీకు మీరుగా అనుకోకపోతే ఎప్పటికీ మీరు తగ్గలేరు, ఇదే కాదు ఏ విషయమైనా సరే మనకి మన మనసుని మనం విని ఓకే ఈరోజు నేను రెడీగా ఉన్నా అని ఎప్పుడైతే అనుకున్నారో ఆ రోజు రెడీగా ఉండండి। అలానే మనం నిద్ర లేవంగానే మన కళ్ళ ముందు అది కనపడాలి, అది మీరు ఏదైనా అనుకున్న లక్ష్యమైనా కానీ, ఇప్పుడు నేను వెయిట్ లాస్కి సంబంధించి నేను మా డోర్ దగ్గర పెట్టుకున్నాను, ఎర్లీ మార్నింగ్ లేచినా లేదంటే పిల్లల వల్ల అర్ధరాత్రి నేను లేస్తూ ఉంటాను, ఆ టైంలో కూడా నేను లేవంగానే కనబడుతుంటుంది, నా టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ నేను చూస్తా, అబ్బా తగ్గాలి కదా, ఓకే మార్నింగ్ లేవబుద్ధి కాకపోయినా పిల్లలతో ఎలాగూ లేవాలండి, ఇల్లు పిల్లలు లేని వాళ్ళకి మార్నింగ్ లేవబుద్ధి కాదనుకోండి, చూస్తారు అబ్బో లేసుకోవాలి, మన టార్గెట్ పెట్టుకున్నాం కదా। సో ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరో ఒకళ్ళు చూస్తారు, దాన్ని చూసినప్పుడు అబ్బా వీళ్ళు చూశారు కాబట్టి ఇప్పుడు కనుక తగ్గకపోతే వీళ్ళ ముందు మనం ఏమైపోతాం, మన పరువయం అయిపోతుంది, అలాంటి ఒక భయం కూడా కలుగుతుంది। అలాంటి భయం కలిగినప్పుడు అప్పుడు మనకేమవుతుంది, ఆ టార్గెట్ అనేది బలపడుతుంది, మనం నెగిటివ్గా వెళ్ళిపోతున్నప్పుడు కూడా అది చూపిస్తుంది, ఏ నువ్వు పెట్టుకున్నావు నీ పరువు పోతుంది, వెంటనే నువ్వు రా లేకు
అని అలా మన బద్ధకాన్ని పోగొడుతుంది, మన నీరసాన్ని పోగొడుతుంది, మన టార్గెట్ని బలపడడానికి చేస్తుంది. ఇది దేనికైనా. అండ్ ఫస్ట్ ఇప్పుడు వెయిట్ లాస్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి కనుక డిసైడ్ అయ్యారు అవును నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను, నేను మీతో రెడీ అవుదాం అనుకుంటున్నాను అని కనుక మీరు అనుకుంటే, ఇప్పటికిప్పుడు ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్తో ఒక 3 మంత్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక 90 డేస్ పెట్టుకోండి. కేవలం ఒక 90 డేస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ని, ఎక్సర్సైజ్ 20%, డైట్ 80% చేయండి. మీకు బెనిఫిట్ అనిపిస్తుంది 3 మంత్స్లో, పర్వాలేదు నేను చేయగలిగాను నాకు బాగుంది అని అనిపిస్తే, ఇక మిగతాది మీరే కంటిన్యూ చేస్తారు. ఇక మీరు కంటిన్యూ చేస్తే మీకే అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం డైట్ స్టార్ట్ చేస్తామో మనం ఆల్రెడీ హెల్దీలో స్టార్ట్ అయిపోతామండి, హెల్దీగా స్టార్ట్ అయిపోతాం. మనకి జంక్ ఫుడ్ తినబుద్దవద్దు, ఏం చేయబుద్దవద్దు. అండ్ ఈరోజు నేను స్టార్ట్ చేసినాను, నాకు ఇంతకు ముందు పఫ్స్ తినాలనిపించేది, సమోసాస్ నిన్నటి దాకా కూడా పునుగులు లాంటివి కూడా తిన్నా, కానీ ఈరోజు మా హస్బెండ్ తీసుకొచ్చారు సమోసా, నేను కంప్లీట్ స్టాప్ చేసా, వద్దు అసలు చూడొద్దు సమోసా వద్దు బాబోయ్ అని చెప్పనుకున్నా. ఎందుకంటే భయం, ఈరోజు కనుక నేను ఎంతో కొంత పుట్టాను అయితే నేను చేసిన కష్టం అంతా ఏమైపోతుంది, నేను అనుకున్న టార్గెట్ అంతా ఏమైపోతుంది, మా పిల్లల బర్త్డేకి నేను ఎంతో కొంత తగ్గి చూపించాలి. సో నా పాత ఫొటోస్ చూసినప్పుడల్లా నాకు బాధ వేస్తుంది. నా ఫోన్ వాల్పేపర్ కూడా నా పాత ఫోటోనే పెట్టుకున్నాను, ఎందుకంటే అది చూసినప్పుడల్లా చీ ఇలా ఉండాల్సింది, ఇలా తగ్గిపోయాను, ఇలా అయిపోయినా లేదు మళ్ళీ తగ్గలేను అక్కడ దాకా వచ్చేసేయాలి అని చెప్పి మనకి వస్తుంది. అది ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో నేను డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువగా అనిపించింది మీరు చూడలేమో అని చెప్పి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసేస్తాను. ఇక డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఏమనుకోవద్దు, ఇంకా మధ్యలో మనం చాలా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కేవలం వీడియో కాదు, ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడే విధానం ఇది. కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, సోదనుకోవద్దు ఏమీ అనుకోవద్దు, సారీ కానీ మీకు కనుక ఏదైనా సోదనిపిస్తే, అండ్ మీకు దీనిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఒక లైక్ చేయండి.